అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏంటి, నూతన సంవత్సరం వచ్చేసి ఇంచుమించు 22-23 రోజులు గడిచిపోయింది, ఇప్పుడు చెప్తున్నాడు అనుకుంటున్నారా? సో మనం ఈ సంవత్సరంలో మనం చేస్తున్నటువంటి ఫస్ట్ వీడియో ఇది. నేను థంబ్నెయిల్లో కానీ దేనిలో కూడా ఎటువంటి పోస్ట్ పెట్టలేదు, బాగా బిజీగా ఉన్నందువల్ల. సో అందుగురించని ఈరోజు నేను మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు ఆ స్పెషల్ వీడియో ఏంటంటే, ఈ స్పెషల్ వీడియోలో ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక తబలా సెట్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ తబలా సెట్ని ఏంటంటే నేను స్వయంగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ చేయించుకొని వచ్చానండి. ఒక డగ్గా వెయిట్ వచ్చేసరికి మీకు 4 కేజీలు వెయిట్ ఉంటుంది. ఇంతవరకు నేను ఎప్పుడు తెప్పించినటువంటి చాలా హై ఎండ్ తబలా సెట్లు అయితే నేను దగ్గరుండి అక్కడ ఒక 20 డేస్ పాటు ఉండి మొత్తం చేయించుకొని అయితే తీసుకొని వచ్చానండి. ఆ తబలాలు ఒక 5-6 తబలా సెట్లు తీసుకొని వచ్చాను, దగ్గరుండి చేయించుకొని వచ్చి వాటిల్లో కొన్ని ఫారిన్ పంపించేశాను. ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ప్రొఫెషనల్ ఆర్టిస్టులు నన్ను అడిగారండి తెప్పించమని, సో అలాంటి వాళ్ళ కోసం తెప్పించి కొన్ని ఫారిన్ పంపించాను. సో మిగతా తబలా సెట్లు ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు చూపిస్తానండి. ఆ ఫారిన్ పంపించినవి అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి. అంటే తెచ్చినవన్నీ కూడా బాగున్నాయి, కానీ ఫారిన్ పంపించిన ఇంకా చాలా బాగున్నాయి. వాటిని అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాలనుకున్నా కానీ నాకు టైం లేకపోవడం వల్ల అవి వెంటనే చూపించలేకపోయిందన్నమాట. సో ఈరోజు నేను తెప్పించినటువంటి ఈ తబలాలు అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి. ఇది మనం త్వర త్వరగా చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇది చాలా హై ఎండ్ తబలా అని చెప్పేసి చెప్పాను కదా, ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తేనే ఎప్పుడు లేనటువంటి విధంగా ఇదిగోండి, ఇంత ఇలాంటి రింగ్ సెట్లు అయితే నేను ఎప్పుడు తెప్పించలేదు, ఎప్పుడు తీసుకొని రాలా. ఎందుకంటే ఇవి చాలా హయ్యెస్ట్ క్వాలిటీ, నాకు తెలిసినంత వరకు తబలా సెట్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ క్వాలిటీ అయితే ఇవి. ఇదిగోండి, కింద మనకి ఇచ్చిన రింగ్స్ చూసారు కదా ఎట్లా ఉందో. ఈ చుట్టూ కూడా మంచి డిజైన్తో అయితే ఇక్కడ మనకు ఉందండి, మీరు చూడండి. ఇది చాలా లైట్ వెయిట్ ప్లస్ చూడండి దీని లోతు కూడా ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో చూసారు కదా లోపల. చాలా హై ఎండ్ తబలా అన్నమాట ఇది, మంచి క్వాలిటీ. సో ఇక తబలా సెట్లో నాకు తెలిసైతే చాలా ది బెస్ట్ క్వాలిటీ అయినటువంటి తబలాకి వచ్చినటువంటి రింగ్స్ అయితే ఇవే. నెక్స్ట్ ఇదిగోండి, రెండోది మనకి ఆరెంజ్ కలర్లో వచ్చింది. సో మంచి లైట్ వెయిట్తో ప్లస్ చాలా పర్ఫెక్ట్ అయినటువంటి, నేను చెప్తున్నాను కదండి ఎప్పుడు నేను ఇలాంటి అయితే తీసుకొని రాలేదు. ఇంకొకటి, దీనిలో మనకి ఇచ్చిన యాక్సెసరీస్ కూడా చాలా బాగుంటాయి, తబలా అయితే ఇంకా అదృహం అనాల్సిందే. నెక్స్ట్ ఫ్రెండ్స్, దీనిలో మనకి ఏదైతే వచ్చిందో ఈ హ్యామర్ కూడా చాలా స్పెషల్. ఇప్పటివరకు మీరు నార్మల్గా ఉండే హ్యామర్ అయితే మనం ట్యూనింగ్ చేస్తాం కదా, ఆ ట్యూనింగ్ని మనం ఇప్పటివరకు నార్మల్ది అయితే చూసాము. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ తబలాకి ఇచ్చినటువంటి హ్యామర్ అయితే చాలా కాస్ట్లీ, చూసారా ఎట్లా ఉందో. దీనిలో ఇప్పటి నుంచి ఇప్పుడు మీకు ఏమొస్తుందంటే బయటికి ఇదిగోండి, ఒక ఫిష్ మోడల్లో ఉన్నటువంటి హ్యామర్ కనిపిస్తుంది కదా ఎట్లా ఉందనేది. ఫస్ట్ టైము మన యొక్క ఛానల్లో ఇది నేను మీకైతే చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఒక మంచి ఫిష్ ఆకారంలో ఉన్నటువంటి హ్యామర్ అయితే ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో హ్యామరు. సో మంచి ఫిష్ ఆకారంలో, అట్ ద సేమ్ టైం ఇది కూడా బాగా కాస్ట్లీ అన్నమాట. ఇది కొత్తగా వచ్చినటువంటి హ్యామర్ అనమాట, ఇది చూసారు కదా దీని మంచి వెయిట్గా కూడా ఉంది. ఇది నా తెలిసి ఇది ఒక, అంటే వెయిట్ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ ఒక 400-500 గ్రామ్స్ ఉండొచ్చు అని చెప్పేసి నేను అయితే అంచనా వేస్తున్నాను. సో మంచి ఫిష్ హ్యామర్, ఫిష్ మోడల్లో ఉన్నటువంటి హ్యామర్ అయితే ఈసారి మనం తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ తబలా ఎట్లా ఉంది అనేది నేను మీకు చూపిస్తానండి. చాలా వెయిట్, ఇప్పటి వరకు ఇంత వెయిట్ అయితే నేను ఎప్పుడు తీసుకుని రాలేదు. ఇలాంటి నేను తేవడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే బాగా వెయిట్ దగ్గరుండి చేయించుకొని తీసుకొచ్చింది మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అడిగారు కాబట్టి. ఇదిగోండి, ఇది నేను మీకు దీని ట్యూనింగ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఒకసారి మనం ఇదిగోండి ఈ డగ్గాను కూడా మనం చూసే ముందు ఇక్కడ మీకు ఈ బ్యాగ్ గురించి అయితే చెప్పాలండి. ఈ బ్యాగ్ చూసారు కదా ఎట్లా ఉందో, ఇంతకుముందు వచ్చిన బ్యాగుల్లాగా కాకుండా ఇది చాలా ప్రొఫెషనల్ బ్యాగ్ అనమాట. చూసారు కదా ఎంత స్పేస్ ఉందనేది, లోపల చాలా స్పేస్తో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొక జిప్ కవర్ కూడా పైనే వస్తుంది. ఈ జిప్ కవర్లో ఈసారి మనకి ఇదిగోండి మనం టైట్ చేసుకోవడానికి
ఇవైతే మనకి ఇచ్చారు. ఈసారి వచ్చినాయి అన్నీ కూడా ఇట్లా ఒక గ్లాస్ ఎలా అయితే ఉంటుందో, అంటే ఇవి ఒకలాంటి గాజు, అంటే అంత అంటే ఒక అట్రాక్షన్ కోసమే అయితే వచ్చినాయి తప్ప చెక్కతో పోల్చుకుంటే ఇవైతే అంత స్ట్రాంగ్ అయితే ఇవి కాదు. ఇది కొన్ని చూడండి ఎట్లా ఉందో. ఇది మనకి ఇది ఒక ఎలా చెప్పాలి, ఒక మైనం ఒత్తు ఎలా అయితే ఉంటుందో అలా ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటివి అయితే వచ్చినాయి. బట్ ఇవైతే నేను పెద్ద రికమెండ్ చేయను, ఎందుకంటే ఇవి షోక్ అయితే చాలా బాగుంటాయి, కానీ ఒకవేళ మనం హ్యామర్తో టైట్ చేసినప్పుడు కొంచెం పగిలిపోయే ఛాన్సులు అయితే ఉంటాయి. కానీ ఓకే, ఇవి మనకి షోక్ అయితే చాలా బాగుంటాయి, తబలాగా పెట్టినప్పుడు కూడా చాలా అందం వస్తుంది. సో ఇది ఈ యొక్క తబలా బ్యాగ్కి సంబంధించిన అయితే ఇది కొంత ప్రొఫెషనల్ బ్యాగ్ అనుకోవచ్చు మనం. ఇది ఇవన్నీ బ్యాగ్ అయితే క్వాలిటీ అయితే బాగుందండి, మనం ఎక్కడికైనా క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి చక్కగా బాగుంటుంది. బ్యాగ్ కూడా మనకి చక్కగా మంచి స్పేస్తో వచ్చింది. సరే నెక్స్ట్ అసలైంది మనం ఇన్స్ట్రుమెంట్ చూడండి. ఇది మనం పెట్టిన రింగ్ కవర్ కూడా చూసరికి ఎంత పటిష్టంగా చాలా బాగుందో. అట్ ద సేమ్ టైం ఇది కొన్ని డగ్గా అని చెప్పాను కదా మీకు, ఇది కొన్ని ఫ్రెండ్స్ ఈ డగ్గా చాలా 4 కేజీల డగ్గా అనమాట. ఇది ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇది రాగి డగ్గ, అంటే మనకి కాపర్ డగ్గ అనమాట. దీనిపైన ఓవైపు మనకి ఇదిగోండి ఇక్కడ ఇత్తడి రంగు, అంటే మనకి ఓవైపు స్టీల్ కోటింగ్ ఉంది, ఓవైపు ఎలా ఉందంటే ఇదిగోండి రాగి కోటింగ్ కూడా ఉంది. దీని డిజైన్ చూడండి, ఫస్ట్ టైము ఇంత హెవీ వెయిట్ డగ్గ అయితే నేను ఇలా డబల్ డ్యూయల్ డిజైన్లో ఉన్న డగ్గ అయితే నేను మీకు తెప్పించడం జరిగింది. చూస్తున్నారు కదా మంచి ఫ్లవర్ డిజైన్తో ఉంది. అట్ ద సేమ్ టైం దీనిలో 3 డిజైన్స్ ఉన్నాయండి. ఇదిగోండి ఒకవైపు ఏమో ఇదిగోండి ఇలా ఇలా వచ్చినటువంటి డిజైన్, బుడుపులు బుడుపులు వచ్చిన డిజైను, ప్లస్ ఇక్కడ ఫ్లవర్ డిజైన్, ఈ పైన కూడా ఫ్లవర్ డిజైన్. సో వెయిట్ అయితే 4 కేజీస్ డగ్గా అండి, ఇది చాలా బాగుంది. సో అట్ ద సేమ్ టైం దీని టోన్, దీని క్వాలిటీ ఎలా ఉందో కూడా చూద్దాం. అలాగే మీకు ఆల్రెడీ చూపించిన విధంగా ముందుగానే ఇదిగోండి చాలా పటిష్టంగా ఉంది. మనం ఈ రింగ్ సెట్లో ఈ తబలా పెట్టినప్పుడు కూడా చాలా అయితే చాలా బాగుంది ఇది. ఇప్పుడు దీని టోన్ కూడా ఎలా ఉందో ఒకసారి మనం అయితే చూసేద్దాము. ఇవన్నీ కూడా నేను టైట్ చేయలేదండి. నెక్స్ట్ దీని మేకింగ్ ఎలా జరిగిందో కూడా నేను వీడియో షూట్ చేయడం జరిగింది. వీటిని తయారు చేసేటప్పుడు వాళ్ళు ఎలా తయారు చేశారనేది ఒక మేకింగ్ వీడియో కూడా అతి త్వరలోనే మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనిలో ఇచ్చింది కూడా ఈసారి కన్నా చాలా మందమైనటువంటిది అనమాట. మనకి ఇచ్చిన ఈ ప్లేట్స్ కూడా మంచి మందంగా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి ఇవైతే, మంచి సూపర్ ఫాస్ట్ సూపర్ క్వాలిటీ అనమాట. ఇది ఇదిగోండి డగ్గా చూసారు కదా, మనం ఏం టైట్ చేయకుండానే నాదం ఎలా ఉంది, బేస్ కూడా ఇలా కంటిన్యూగా బేస్ వస్తుంది. ఇంకా మనం కనుక టైట్ చేస్తే ఇంకా హయ్యెస్ట్ బేస్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. చాలా హై ఎండ్ తబల అనమాట ఇది. బేస్ అయితే చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం కుడి ఎలా ఉంది అనేది అయితే నేను మీకు చూపిస్తానండి. ఇవ్వండి ఫ్రెండ్స్, దీనికి ఇచ్చినటువంటి మూత కూడా అయితే ఇట్లా కింద ఆరెంజ్ కలర్ ఉంది కదా, అట్ ద సేమ్ టైం ఇది కూడా మనకి ఇటు వైట్ కలర్ వచ్చింది, వెనకాల ఆరెంజ్ కలర్ వచ్చింది. సరే మనం మెయిన్ తబలా టోన్ అయితే చూసేద్దామండి. ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ టోన్ ఎలా ఉందనేది. ఇది తబలా కుడికి కుడి సంబంధించిన టోన్ అయితే అదిరిపోయిందండి ఇది. ప్లస్ ఇదేంటంటే ఒక సింగిల్ లేయర్ మీద అయితే రావడం జరిగింది. సింగిల్ లేయర్ మీద వచ్చినా కూడా దీని టోన్ అయితే చాలా బాగుంది, బాగా వెయిట్ ఎక్కువ ఉంది ఇది కుడి. సో ఇది నాకు తెలిసి డి షార్ప్లో ఉందండి, ఇది క్లాసికల్ ప్రోగ్రామ్స్కి చాలా బాగుంటుంది ఇది. అట్ ద సేమ్ టైం ఇది చాలా హై ఎండ్ తబలా అనమాట. ఎవరన్నా తబలా నేర్చుకునే వాళ్ళు ఉంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఈ తబలానే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సైజు పరంగా అయితే నేను ఈ తబలా సజెస్ట్ చేస్తాను. సో ఇది మంచి క్లాసికల్ ప్రొఫెషనల్ తబలా, చాలా హై ఎండ్ తబలా అనమాట. చూడండి నాదం కూడా అలా కంటిన్యూగా వస్తూ ఉంది.
ఇది క్వాలిటీ అయితే చెక్ చేశారు కదా, ఇది ఇలా వస్తుంది. ఈ క్వాలిటీ అయితే అద్భుతంగా ఉందండి. ఇది ఇలా ఉండాలి వైబ్రేషన్స్ అనేవి. ఇది ఫ్రెండ్స్ యొక్క ప్రొఫెషనల్ తబ్లాకి సంబంధించినటువంటి విషయం. అయితే నేను మీ అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కొత్తగా తబలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ చాలామంది ఏమంటారంటే, ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో 3,000కి 4,000కి తబలాలు వస్తాయి కదండి, మరి ఇంత కాస్ట్లీ ఎందుకు అని అంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం తబలా నేర్చుకునేటప్పుడు సంగీతం నేర్చుకునేటప్పుడు ఏంటంటే, మనం ఆ విషయంలో కనుక రాజీ పడితే మనకి శబ్దం క్వాలిటీ అనేది వేరియేషన్స్ అనేవి తెలియవు. ఒకవేళ మీరు ఒక టైం పాస్గా ఒక హాబీగా నేర్చుకునే వాళ్ళైతే ఎంత కాస్ట్లో అయినా కూడా మీరు తక్కువ కాస్ట్లో తీసుకోవచ్చు. బట్ ఒక ప్రొఫెషనల్ పరంగా మనం నేర్చుకోవాలి, మంచి ప్రొఫెషన్ అవ్వాలి దీనిలో అనుకున్నప్పుడైతే, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇలాంటి హై ఎండ్ తబలా కొనుక్కుంటే ఇలా మంచి నాదం, ఇలా మంచి శబ్దం ఉండటం వల్ల మీకేమవుతుందంటే, ఇంకా ఇంకా మీకు వాయించాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. శబ్దం బాగాలేదనుకోండి, మనకి వాయించాలనేటువంటి ఆ ఇంట్రెస్ట్ కూడా మనకు ఉండదు అదనమాట. సో దీనిపైన మనం ఒక లెసన్ వాయిద్దాం, చూద్దాం ఎలా ఉంది దీని క్వాలిటీ. గదిగిన ధా కత గదిగిన ధా కత గదిగిన ధా ధా కత గదిగిన ధా కత గదిగిన ధా ధా కత గదిగిన ధా కత గదిగిన ధా. సో ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే, ఆ టోన్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క హై ఎండ్ తబలా, చాలా హయ్యెస్ట్ ప్రొఫెషనల్ తబలా అయితే ఈరోజు మనం ఫస్ట్ టైం తీసుకొని రావడం జరిగిందండి. ఇది ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దీని యొక్క ప్రైస్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కాకుండా మీకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు దీని ప్రైస్ అంతనే చెప్పడం జరుగుతుంది. ఎందుకు ప్రైస్ అనేది చెప్పడం జరగట్లేదు అని అంటే, మనకి ఎప్పటికప్పుడు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడుతున్నాను, ఇది ఒక 1 మంత్ తర్వాత లేకపోతే 1 ఇయర్ తర్వాత చూస్తే, ఇప్పుడు నేను దీనిలో ఫర్ సపోజ్ ఒక 20,000 అని చెప్పాను అనుకోండి, రేపటి రోజున దీని కాస్ట్ పెరగొచ్చు లేదు ఇంకా తగ్గొచ్చు. అందుగురించని ప్రైస్ అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు మనం వాడే పెట్రోల్ ఒకప్పుడు ఎంత కాస్ట్కి వచ్చేది, ఈరోజు ఎంత కాస్ట్కి వెళ్ళిపోయింది. సో ఎప్పుడు ప్రైజులు ఎట్లా అయితే మారుతున్నాయో అలాగే ఈ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించినటువంటి ప్రైసెస్ కూడా మారుతూ ఉంటాయి. అందుగురించని ప్రత్యేకించి దీని యొక్క ప్రైస్ అనేది అయితే నేను మెన్షన్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క తబలా అన్బాక్సింగ్ వీడియోకి అయితే సంబంధించినటువంటి విషయం. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోస్లో మీకు అక్కడ నుంచి మనం తెప్పించి ప్రతిదీ కట్ చేసి చూపించి చాలా లెంగ్గా ఉండేది. సో అందుగురించని మనం ఇప్పుడు అవన్నీ తీసేసి మనమే స్వయంగా చేయించుకొని తీసుకొని వచ్చాం కాబట్టి దగ్గరుండి కూడా ఇవన్నీ నేను మీకు ఇంత షార్ట్గా అయితే చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్లో అది త్వరలో రిథమ్ ప్యాడ్స్కి సంబంధించినటువంటి లెసన్స్ కూడా అయితే రాబోతున్నాయండి. ఇంకొకటి, మీలో ఎవరైనా తబలా కాకుండా ఈ కీబోర్డ్, గిటార్ అలాగే రిథమ్ ప్యాడ్స్ కూడా మనం ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నామండి. మీలో ఎవరికైనా ఆ రిథమ్ ప్యాడ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. మీలో ఎవరికైనా ఇటువంటి హై ఎండ్ ప్రొఫెషనల్ తబలా సెట్లు కావాలన్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. ఫ్రెండ్స్ యొక్క వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శుభదినం, హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ నమస్కారం.